హాయ్ వ్యూస్, అమల గారిది చాలా మంచి మనసు. మనుషులతో పాటు కుక్కలు కూడా బాగుండాలని చెప్పేసి ఆమె కోరుకుంటూ బ్లూ క్రాస్ అని చెప్పేసి ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఈ పెంపుడు కుక్కల విషయంలో, వీధి కుక్కల విషయంలో ఆమె ఎన్నో సందర్భాలలో ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు. బట్ వీధి కుక్కల విషయంలో ఆమె ఎందుకు అనుకున్న వేలో ఎఫర్ట్స్ పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది. పెంపుడు కుక్కలు, జాతి కుక్కలు ఈ విషయంలోనే ఆమె చొరవ చూపిస్తూ, మరి ఆమె పర్పస్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఓకే, ఒక లైన్ అనుకున్నారు, ఆ వేళ ముందుకెళ్తున్నారు, సంతోషం. బట్ నిన్న మణికొండలో కాలేజీ పార్క్ అనే దగ్గర, మణికొండ మున్సిపాలిటీలో కాలేజీ పార్క్ అనే దగ్గర కౌన్సిలర్ నవీన్, తర్వాత లోకల్ ఎమ్మెల్యే ఐ థింక్ ప్రకాష్ గౌడ్ సమ్మెవరు ఆయన అండ్ యామల, వీళ్ళంతా కలగలిపి డాగ్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు మన అమల గారు ఏమన్నారంటే, మూగ జీవాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నారు. ఎస్, మూగ జీవాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కుక్క మూగజీవే, పాము మూగజీవే, మాటలు రానటువంటి క్రూర మృగాలు కూడా మూగజీవులే. రక్షిద్దాం అన్నింటినీ, మీదబడి పీకుతున్న వాటిని రక్షిద్దామా ఏమనుకుంటూ ఉన్నామా? ఇదే మణికొండలో వీడియో ఒకటి మీరు వైరల్ చూసుంటారు. ఒక షాప్కి వెళ్ళారు అమ్మ అండ్ వాళ్ళ అబ్బాయి. అమ్మ ఇటు సైడ్ రిటర్న్ అయ్యింది, కొడుకు ఇటు సైడ్ రిటర్న్ అయ్యాడు, మధ్యలో బైక్ ఏదో ఉంది. అక్కడ కుక్కలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అసలు అది కరిచే విధం కూడా లేదు. అసలు దాని పని అయితే దాన్ని చూసుకుంటుంది, ఈ పిల్లడు పని చూసుకున్నాడు. ఇతను ఇటు వచ్చున్నాడు, వచ్చి రాగానే ఆ పిల్లడు కాలు పట్టుకుందండి. ఆ పిల్లడు అరుస్తూనే ఉన్నాడు, అక్కడ బిగుతుంది, ఇక్కడ బిగుతుంది, వాళ్ళ అమ్మ వచ్చింది, చుట్టుపక్కల వచ్చారు, అయినా సరే ఇంకా బిగుతూనే ఉంది, కరుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ పిల్లోడు పరిస్థితి విషమంగా ఉందంట. సో మూగ జీవాలని కాపాడుకోవడం మన అందరి బాధ్యతే, మరి నోరున్న జీవాలను ఎవడు కాపాడతాడు? నిన్నటి వరకు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళు ఈరోజు పేపర్లో రాస్తారు బల్దియాలో చెలరేగిపోతున్నటువంటి కుక్కలు అన్నట్టు వాళ్ళు రాసుకుంటా వచ్చారు. అదేమంటే, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగితే అందులో అధికారులు కొన్ని చెప్పలేక సైలెంట్ అయిపోయారు. ఏం చెప్పలేక? బర్త్ కంట్రోల్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏదో ఉంటుంది, ఏది కుక్కలకు సంబంధించేసి, వీధి కుక్కలకు సంబంధించి వాళ్ళు కంట్రోల్ చేయలే. ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయాలి, వేయలే. డైలీ నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పేసి ఐపీఎం అంటారు. మన హైదరాబాద్లో నాకు తెలిసి కుక్కలకి కరిచినప్పుడు మనుషులకి వ్యాక్సిన్ వేసేది అక్కడే నాకు తెలిసింది, ఎందుకంటే నేనే వెళ్ళే ఆడకి. లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికలతో ఎక్కువ డబ్బులు ఏదో వసూలు చేస్తారు. ఓకే, లెట్ ఇట్ బి. ఆ ఐపీఎం కట్ట పర్ డే కనీసం 200 మంది వస్తున్నారట. ఎవరంటే కుక్క బాధితులు, కుక్కల కరవటం వల్ల ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ల కోసం వస్తున్నారు. అంటే దాని అర్థం ఎంత దారుణంగా ఉండే చూడండి. అంటే నిన్నటి వరకు అధికారులు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. ఈరోజు వచ్చేసి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇదంటారు. నేను కాంగ్రెస్ మళ్ళీ వెనకేసి రావట్లా, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికన్నా సరే కళ్ళు తెరిచి ఈ కుక్కల యొక్క బర్త్ కంట్రోల్ చేసే విధంగా చేయండి. వీధి కుక్కలు అమలా కూడా అదే అంటున్నారు. ప్రాపర్ వేళ అధికారులు కనుక అడుగులు వేస్తే ఈ వీధి కుక్కలని బర్త్ కంట్రోల్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళు మరి ఆ రకంగా స్టెప్స్ వేయటం అన్నట్టు ఆమె అంటుంది. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి మీ వీధుల్లో కనుక కుక్కలు కనుక ఉంటే ఇమ్మీడియట్గా మున్సిపాలిటీనో పంచాయతీనో అలర్ట్ చేయండి. వీధి కుక్కలను తీసుకెళ్లి వాళ్ళని కంట్రోల్ చేస్తారా, ఇంకేదైనా కంట్రోల్ ఎట్లా చేస్తారంటే చేసుకోమనండి. జనాలు మాత్రం కరవకుండా కాపాడమండి. అమల గారేమో మూగజీవాలను కాపాడు మనందరూ బాధ్యత అంటారు. నేను వచ్చేసి ఈ ప్రపంచంలో మనతో పాటు బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషులని ఫస్ట్ కాపాడుకోవాలని నేనంట. నేను గతంలో అదే చెప్పి ఇప్పుడు అదే చెప్పా. నేను కుక్కలకు వ్యతిరేకం కాదు, ఐఎమ్ ఆల్సో యానిమల్ లవర్. బట్ మన మీదకి వచ్చి పీకబోతుంటే కుక్కని అమ్మ పీకొద్దమ్మా కరవద్దమ్మా అని అంటే అది ఊరుకోదమ్మా, లాగిపెట్టి కొట్టాలి. ఒక మనిషి కూడా మన మీద కొడతాను కనుక వస్తూ ఉన్నట్టయితే వాడి దెబ్బ మన మీద పడతానికి ముందే మన దెబ్బ వాడి మీద పడాలి, అప్పుడు అటు కుదురుగా ఉంటాడు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. అండ్ అధికారులకి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న రేవంత్ అన్న, దయచేసి అన్న ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల దయచేసి వీధి కుక్కలను కంట్రోల్ చేయండి. అండ్ ఇక మీదట ఈ కుక్కల బాధితులు అన్న వాళ్ళు మనకు వార్తల్లో కనపడకూడదు అంటే ఖచ్చితంగా అధికారులు ప్రాపర్ వేలో చర్యలు తీసుకున్నాక మీరు ఆదేశించండి. అండ్ దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ జిహెచ్ఎంసీ మీద పరిశీలించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి.